దమ్ము ధైర్యం ఉంటే, ఒక ఆడపిల్ల పోటీ చేస్తుంటే సత్తా ఉంటే ధైర్యం ఎదురుకోండి. దుబ్బాకలు చేసిండ్రు, ప్రతి దగ్గర చేసిండ్రు, ఎవరు చేసిండ్రు వాళ్ళకి అది చేసుకోవాలి. నేను లీగల్ యాక్షన్ ఎన్టీవీకి వ్యతిరేకంగా వెంటనే ఇనిషియేట్ చేస్తున్నాను. ఇటువంటి వార్తల్ని ప్రచరిస్తుండ్రంటేనే ఆ సంస్థ ఎంత దిగజారిందో, ఆ వార్త ఎవరు పెట్టినరో, వాళ్ళు ఎంత దిగజారిండ్రో అర్థమవుతుంది. నైతిక విలువలతో ఉన్నదాన్ని ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా కానీ పార్టీని వదిలిపెట్టకుండా నమ్మిన పార్టీతో ఉన్నదాన్ని, మా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న ఏ నైతిక విలువలతో బతకాలని నేర్చుకున్నానో అదే నైతిక విలువలతో ఈరోజు ఎన్నికలు కూడా కొట్లాడుతున్నాను. ఇటువంటి న్యూస్లు ఇచ్చి, ఇటువంటి వార్తల్ని ప్రచరించి ఏదో మమ్మల్ని సైలెంట్ చేస్తారో, లేకపోతే ఏదో మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తారనుకుంటే అది కేవలం మీ పిచ్చి పని తప్పించి ఇంకోటి ఏం లేదు. నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నేను ఇటువంటి వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడే పోలింగ్ బూత్లో ఓటేసి బయటకు వచ్చినాను, ఇంకా మిగతా వివిధ గ్రామాల్లో చూస్తాను. ఇప్పటి వరకు అయితే ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది, సజావుగానైతే సాగుతుంది. ఇక్కడ ఏర్పాట్ల మీద మంచి అనిపిస్తున్నాయి. నేను కేవలం ఇప్పటి వరకు ఒక్క నా ఊర్లో నా సొంత ఓటు వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం నియోజకవర్గం తిరుగుతాను, ప్రతి దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే దాన్ని ఈసీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఫేక్ న్యూస్ పైన ఏమైనా కంప్లైంట్ చేస్తాను? తప్పకుండా నేను లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తానని చెప్తున్నాను. మా అడ్వకేట్తో ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎన్టీవీకి వెంటనే నోటీసులు సర్వ్ చేయబడతాయి.